ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులు మహిళలు చేపట్టిన ఆందోళనలు ఇవాళకి రెండు వందల యాభై రోజులకు చేరాయి దీంతో ఇవాళ రాజధాని రణభేరి పేరుతో రాజధాని గ్రామాల్లో రైతుల నిరసనలు చేయనున్నారు రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కరోనా సమయంలోనూ నిరసనలు హోరెత్తుతున్నాయి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాజధాని గ్రామాల రైతులు రైతు కూలీలు మహిళల నిరసనలు సాగుతున్నాయి మందడం తుల్లూరు వెలగపూడి ఉద్దండరాయినిపాలెం లింగాయపాలెం దొండపాడు పెదపరిమి నెక్కళ్ళు పొన్నెకళ్ళు కిష్టాయపాలెం ఎర్రబాలెం వెంకటపాలెం రాయపూడి తాడికొండ అడ్డరోడ్డు నేలపాడు అయినవోలు శాఖమూరు తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి అమరావతి జేఎస్సీ చేపట్టిన ఆందోళన రెండు వందల యాభై రోజుకు చేరింది ఈ సందర్భంగా జేఎస్సీ ఆధ్వర్యంలో ఇవాళ రాజధాని రణభేరి పేరుతో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది నిరసనలో భాగంగా ప్లేటు గ్లాసు డ్రమ్స్ వాయిస్తూ తమ నిరసన తెలియజేయనున్నారు దీనికి పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి ఈ పోరాటానికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ప్రజా సంఘాలు అన్ని వర్గాల ప్రజలు ఈ నిరసనలో పాల్గొని రాజధానికి వేలాది ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు మూడు ముక్కలాట్ను రాష్ట్రంలోని మొత్తం పదమూడు జిల్లాల ప్రజలు నిరసించాలని పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అమరావతి రైతులకు మహిళలకు సంఘీభావం తెలపాలని ఆయన కోరారు